సరిగ్గా ఆలు నేర్చుకోకపోతే వరాహికి వారాహికి తేడా తెలియకుండా పోయి. ఈ ముఖ్యమంత్రికి సరిగ్గా ఆ నుంచి అమ్మహక్ష వరకు అక్షరాలు సరిగ్గా రావు, ఒత్తులు రావు, దీర్ఘాలు రావు. అందుకని జనసేన వయోజన సంచార పాఠశాల పథకం కింద ఈ ముఖ్యమంత్రికి నేనే అసలు దీర్ఘం ఏంటి ఏంటి ఆ అంటే ఏంటి మొత్తం నేర్పిద్దాం భవిష్యత్తులో. సో అలాంటి ఒక నియంత ఒక కంటకుడు, తెలుగు ఉచ్చారణ సరిగ్గా లేని వ్యక్తి, తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఇలాంటి సమయంలో మీ అందరికీ చాలా బాధగా ఉంది. అలాంటి పాలనలో మీరు అందరూ బాధపడుతూ ఉన్నారు. అయినా కానీ ఎదిరించకుండా జనసేన సభకు వచ్చిన మా సోదరులందరికీ, మా నాయకులందరికీ, మా అక్కచెల్లెళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఈ 30న వారాహి విజయ యాత్ర సభ భీమవరంలో మనం చేయబోతున్నాం. నేను ఎక్కువ మాట్లాడగలను కానీ భవిష్యత్తులో 30 తారీఖు సభ ఉంది కదా, అన్నీ ఒకేసారి ఎందుకు మాట్లాడుకుంటాం అంటే కొంచెం ఒంట్లో బాగాలేకపోయినా జ్వరం ఉన్నా మీరందరూ వచ్చారు ఒకసారి, మీ అందరికీ మనస్ఫూర్తిగా నా రెండు చేతులతోటి మీకు నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఇంకా చాలా మాట్లాడాలని లోపల తన్నుకొచ్చేస్తున్నాయి మాటలు. అలాగా 30 తారీఖు మాట్లాడుకోవాలి కదా, మళ్ళీ అన్నీ ఖర్చు అయిపోతాయి. కాదు ఈ 2 రోజుల వాళ్ళు తప్పులు చేసేస్తారనుకోండి, వాళ్ళకి ఎక్కువ టైం ఉండదు. 24 అవర్స్ వాళ్ళు మేము ఎంత దరిద్రంగా చేయబోతే అడుగు, నువ్వు మమ్మల్ని తిట్టించుకోకపోతే మేము వైసీపీ కాదు, ఆ స్థాయిలో చేసేస్తారు వీళ్ళు. కరెక్ట్ 24 అవర్స్ వాళ్ళు వాళ్ళకి. సో 24 అవర్స్లో రేపు ఎల్లుండి మరింత పాడు పనులు చేస్తారని మనస్ఫూర్తిగా వైసీపీని ఆకాంక్షిస్తూ, సరే ఆయన బాధపడతా ఉన్నారు నేను ఊగిపోతా మాట్లాడతానని చెప్పి, సరే నేను ఒక పని చేస్తాను ముఖ్యమంత్రి గారికి, రేపటి నుంచి ఇలా 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 మాట్లాడు, అది ఓకేనా? ఇక రేపు దయచేసి నేను ఇట్లా ఇట్లా నేను మాట్లాడు. నేను మాట్లాడతానంటే ఈరోజు నుంచి నేను మీకు బాగా పనిచేస్తా. ముఖ్యమంత్రి గారికి ఇది ఓకేనా కొనుక్కుందాం. ఫస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రికి అమ్మ ఒడి పథకంలో ఆ మాటలేంటి, ఏంటా మాటలు, రాష్ట్ర ముఖ్యమంత్రులేనా మీరు? నేను చెప్పు తీసి చూపించానంటే చాలా కథ జరిగింది దాని వెనక. మీ కూడా పోయిన చెప్పులు ఇంక నన్ను అడక్కనే చెప్పులు పోతే ఎన్నిసార్లు నా అవ్వాలి కాదు, మీరు అడుక్కు వెళ్ళి అడుక్కుంటున్నారు.